మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఈ భూమిపై నివసించే సమస్త జీవరాశిపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడతారు, కాని శని పాపములకు తగిన దండన విధిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఏలినాటి శని 12 సంవత్సరములు ఉంటుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలా బాధలు కలిగిస్తాడు. వీటికి ఆందోళన చెందాల్సిన పనిలేదు, పరిహారాలు ఉంటాయి. శనిదేవుడంటే కష్టాలు కలిగిస్తాడని అనుకోవటం తప్పు. అతని కరుణ ఉంటే ఎవరినైనా అందలమెక్కిస్తాడు, మీ ఇంట్లో సంతోషాలు నింపుతాడు, సమస్త సంపదలు చేకూర్చుతాడు. కాబట్టి శనిదేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. శనిదేవుడు పాప మార్గాలు అనుసరించేవారికి, అన్యాయ మార్గాలు అనుసరించేవారికి, ఇంకొకరి ధనానికి ఆస్తికి ఆశపడేవారికి, ద్రోహం వెన్నుపోటు హింస కలిగించేవారికి మిక్కిలి అపాయకారి. వీరిని నరక యాతనలకు గురిచేస్తాడు. శనిదేవుడికి ఇష్టమైన పనులు చేసి ప్రతి ఒక్కరూ శనిదేవుని అనుగ్రహం పొందాలి. ఈ దసరా రోజు ఈ చిన్న పని చేశారంటే అన్ని రకాల శనిదోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం పొంది సకల సంపదలను పొందుతారు. విజయదశమి రోజు శమీ పూజ చెయ్యాలి. శమీ వృక్షమంటే జమి చెట్టు. దసరా రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయంలో జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మను అపరాజితాదేవిగా ఈ శ్లోకం చదువుతూ పూజిస్తారు. శమీ శమయతే పాపం, శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని చదివి పూజించి ఇదే శ్లోకాన్ని కాగితంపై రాసి ఆ చీటిని ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా అవుతుంది. శనిదేవుడి అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యాలు పొందుతారు. అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా మారిపోయి మీరు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలు జమ్మి చెట్టును పూజించిన అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉంది. జమ్మి చెట్టు అందరికీ విజయాన్ని ఇస్తుంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి మళ్లీ వచ్చే వరకు కాపాడమని ప్రార్థించి తిరిగి మళ్లీ దసరా పండగ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు తీసుకుని ఆయుధాలు వస్త్రాలు ధరించి కౌరవులపై విజయం సాధించి రాజ్యాధికారాన్ని పొందారు. ఈ విధంగా పాండవుల విజయంలో జమ్మి చెట్టు పాత్ర ఉంది. అదేవిధంగా శ్రీరాముడు కూడా దసరా రోజే జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయం పొందాడు. అందుకే దసరా పండుగ రోజు ప్రజలు జమ్మియాకులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా జమ్మియాకులను ఇచ్చిపుచ్చుకుంటే బంగారం ఇచ్చిపుచ్చుకున్నంతగా హిందువులు భావిస్తారు. ఇలా చేస్తే అందరికీ మంచి జరుగుతుందని, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని అందరూ భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.